కొంతమంది శ్రావణ భార్గవిని సపోర్ట్ చేయడం జరుగుతుంది, కొంతమంది చూస్తాం. అయితే ఇందులో వెకిలి చేష్టలు ఏం చేయలేదు కదా. ఎందుకు గుడిలో కూడా మనం చూస్తూ ఉంటాము, గుడిలో శిల్పాలు చిక్కబడి ఉంటాయి అని చెప్పేసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు దాన్ని ఏ విధంగా పరిగణించవచ్చు వాళ్ళు సపోర్ట్ చేయడాన్ని? అంటే వెకిలి చేష్టలు అంటే పాపం ఈ మధ్య కొంచెం అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన తర్వాత వెకిలి చేష్టలకి చాలా పెద్ద అర్థం వచ్చింది లేండి. ఇదివరకు చిన్న చిన్న వాటికే ఫీల్ అయ్యేవాళ్ళం, అదేంటి ఇలా చూపిస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు అసలు అంటే చిన్నపిల్లవి, నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలీదు. ఇప్పుడు లిప్ లాక్స్కి కూడా పర్వాలేదులే, ఓకే కామన్ అట్లా అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్ మీద నేను చెప్తున్నాను. ఇట్లా ఆ వెకిలి చేష్టలు ఎందుకు లేవు, ఒక పరికి ఒక పరి ఆ కీర్తనను వినండి ఖచ్చితంగా. ఒక పరికి ఒక పరి ఒక పరి వయ్యారం అంటే చూసినప్పుడల్లా కూడా స్వామి వారిలో అతనికి కనపడింది రాశారన్నమాట. అప్పుడు నువ్వు తింటున్నప్పుడు ఒక వయ్యారము, నడుస్తున్నప్పుడు ఒక వయ్యారము, గార్డెన్లో నడిచేటప్పుడు ఒక వయ్యారం, పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక వయ్యారం అన్నట్టే కనపడింది అక్కడ. అశ్లీలత అంటే మీ విషయంలో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఈ భగవంతుడికి సంబంధించిన దాన్ని మనకు అన్వయించుకోవడం కూడా అశ్లీలతే అంతే కదా, అవునా కాదా? ఇప్పుడు భగవంతుని ఒక పాట, ఇప్పుడు ఎవరైనా ఒక 60 సంవత్సరాలకో దేనికో లేకపోతే ఎవరైనా మ్యారేజెస్ ఉన్నాయనుకోండి, మ్యారేజెస్ చేసుకుంటున్నాం, మ్యారేజ్లో మీరు అనొచ్చు అలాంటప్పుడు అదేంటి సీతారాముల కళ్యాణం పాట ఎందుకు పెడతారు, మరి పెళ్ళికి ఆ దేవుడి పాట వాళ్ళకి అన్వయించట్లేదా అని అంటే, ఆ టైంలో వధూవరులు ఇద్దరు కూడా వధువు లక్ష్మీ స్వరూపము, వరుడు విష్ణు స్వరూపం, అర్థమైందా? అప్పుడు ఆ స్వరూప ఆ వాళ్ళల్లో కూడా మనం భగవంతుడిని చూసి ఆ పాటని పెడుతున్నామన్నమాట, అవునా కాదా? అంటే ఏంటంటే భగవంతుడి పాటని యూజ్ చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు. అశ్లీలత అంటే ఏంటి అని అంటే వయ్యారం ఒక పరికి ఒక పరం వయ్యారన్నప్పుడు ఆ రెండు కాళ్ళు చూపిస్తే కాళ్ళ దగ్గర ఏముందమ్మా వయ్యారం నాకు తెలియ కడుతా, అసలు అవసరమా ఆ దేవుడు పాటకి నువ్వు పాదాలు చూపిస్తున్నావు, అది అశ్లీలత కాదా? ఆ పాటలో ఏం చూడడానికి ఏమంత వల్గారిటీ లేదో అనుకుంటున్నారు. వల్గారిటీ అంటే రకరకాలు ఉంటుంది, అది ఇది నచ్చలేదు జనాలకి, జనాలకి నచ్చనిది అది వల్గారిటీ కిందకే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎవరు నేను ఎవరి మనోభావాలని నేను కించపరచలేదు అనడం కాదు, ఖచ్చితంగా కించపరిచారు. హిందువుల మనోభావాలను అయితే తప్పకుండా, అందులో వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావం అయితే తప్పకుండా కించపరిచారని అనుకోవచ్చు. అది అంటే ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలో కూడా ముందుగా అంటే కొన్ని కథలు కీర్తనలు కూడా శృంగారంకి సంబంధించి చేశారు అని చెప్పేసి అన్నారు. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది ఈమెకి సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఆ టాపిక్ తీసుకురావడం జరిగింది, ఎలా చూడొచ్చు దాన్ని? అవును, అన్నమయ్య గారు ప్రతిదీ రాశారు, శృంగారం అనే రాయలేదు కదా, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని కూడా రాశారు కదా. ఇప్పుడు నేను అన్నాను నువ్వు ఎందుకు బ్రాహ్మణ్ అని ఎందుకు చెప్పావు, అసలు కులం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే బ్రాహ్మిన్స్, నేను హిందువుని బ్రాహ్మిన్ అంటే నాకు బాగా తెలుసు అని అర్థమా? అంటే హిందువులు రెడ్డిలు అంటే తెలియదా, హిందువులు చౌదరిలు అంటే తెలియదు, నేను హిందువుని అంటే సరిపోయేది. అంటే మీరు శృంగార కీర్తనల గురించే మాట్లాడుతున్నారు, మరి అన్నమయ్య గారు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని కూడా రాశారు, చండాలుడు ఉండేది ఉండే ప్లేసు ఒకటే, ఎవరైనా లాస్ట్కి మట్టిలో కలిసిపోవాల్సిందనే అర్థం ఉంటుంది అదంతా. మనం బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అంటే అసలు క్యాస్ట్ గురించి కానే కాదు, మనిషి ఒక్కడే భగవంతుడు ఒక్కడే అని చెప్పి పాడారు, మరి దాని గురించి ఎవరు అన్వయించుకోరే? శృంగారం అని అంటే ఆయన ఆ టైంలో ప్రతి క్షణము వెంకటేశ్వర స్వామినే తలుచుకుంటుండేవారు. ఆ క్షణంలో ఆయనకి ఏం కనపడిందో, ఇప్పుడు ఈ ఒక పరి కూడా ఆయన రాసేటప్పుడు ఆయనకి సేవ చేసేటప్పుడు ఆయనకి అట్లా కనపడింది, అది రాశారు. అది శృంగార సమయంలో కావచ్చు, ఇంకే సమయంలోనూ కావచ్చు, ఇంకేదో సమయంలోనూ కావచ్చు, నా తండ్రి ఇలా ఉన్నాడు ఈ టైంలో అని చెప్పి రాసుకున్నాడు ఆయన. అన్ని పాటలు రాశారు ఆయన అట్లా, అంటే ప్రతిదీ రాశారు. ఇప్పుడు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రం తీసుకున్నారు, కానీ నాకు మాత్రం వెంకటేశ్వర మంత్రమే అలవడింది అంటే ఆయన బైండ్ టు వెంకటేశ్వర స్వామి, పుట్టిందే వెంకటేశ్వర స్వామి కోసం అన్నట్టు, ఆ పాటలు రాయడం కోసమే పుట్టారు అన్నట్టు మన మూవీలో కూడా చూపించారు కదా, ఆయన అందకమే ఆయన రూపంలో పుట్టింది అని చెప్పి. సో అలా మనం అనుకోవాలి. ఇందాక మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు గుళ్ళో సంగతి ఏంటి అని చెప్పి, గుడిలో సృష్టి కార్యము పవిత్రమైనది అని చూపించడానికి మాత్రమే చెక్కారు.
అంతేగాని గుడిలో అశ్లీలత చొప్పించాలనో లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు, అందరు గుర్తుపెట్టుకోవాల్సింది గుళ్ళో అదే గుళ్ళో వరాహస్వామి భూమిని ఎత్తారు. అంటే గెలీలియో చూపించినప్పుడు భూమి గుండ్రంగా ఉంటుంది అని అని కాదు, వరాహస్వామి చెక్కినప్పుడు అయితే గెలీలో లేడు అసలు. అలాంటిది కూడా ఆ భూమి గుండ్రంగా ఉంటుందని అప్పుడే తెలుసుకున్నారు మన వాళ్ళు. మరి దానికేం చెప్తారు? అవునా కదా. అంటే గుడిలో మీరు చూడవలసింది అశ్లీలత కాదు, సృష్టి కార్యం అనేది పవిత్రమైనది. అది పెళ్ళి అనేది పవిత్రమైనది, ఇంకా మళ్ళీ వేరే సబ్జెక్టు, పెళ్ళి అనేది పవిత్రమైనది అని చెప్పడానికి మాత్రమే చెక్కారు.